ఎన్టీఆర్ లాంటి మహా నటుడు నాయకుడు పక్కకి వెళ్ళిపోయి పార్టీ తెలుగుదేశం పార్టీ కాస్త చంద్రబాబు గారి వశమైన ఆ తర్వాత కాలంలో ఇబ్బంది లేకుండా సుదీర్ఘకాలం పాటు పార్టీని నడపడమే కాదు జాతీయ స్థాయిలో రాజకీయాలను నడిపించినటువంటి వ్యక్తి. ఎందుకు ఈ మాట మళ్ళీ ఇప్పుడు గుర్తు చేయాల్సి వస్తుందంటే ఎన్నో ఎదురుదెబ్బలు ఉంటుంటాయి రాజకీయాలు, దాంట్లో 10 సార్లు మనం ప్రయత్నించినప్పుడు 7 సార్లు ఫెయిల్ అవుతాం. వదిలేయకుండా మళ్ళీ కంటిన్యూ చేయడం అనేటువంటి దాంట్లో ఆయన దగ్గర ఉన్నటువంటి స్పెషాలిటీనే ఆయన్ని నడిపించింది, పార్టీని ఇప్పటిదాకా బ్రతికించింది. ఇది ఎందుకు ప్రత్యేకంగా ఇవాళ గుర్తు చేయాల్సి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్లాన్ చేశారు, ఇది 25 జిల్లాలని పెడతామనేది. పార్లమెంటరీ కమిటీ అంటే ప్రతి పార్లమెంటు స్థానాన్ని ఒక జిల్లాని చేస్తాను, అది ప్రిపేర్ అవుతోంది సిస్టమ్. ఆయన ఇంకా దానికి సంబంధించి వాళ్ళ పార్టీలో ప్రిపేర్ చేసుకోలేదు, వాళ్ళ పార్టీలో ప్రాబ్లమ్స్ ఏవైతే కొన్ని కొన్ని జిల్లాల్లో ఎదురవుతున్నాయో అవి సాల్వ్ చేయడం కూడా ఇంకా ప్లానింగ్ నడవలేదు. అంటే తను పవర్లోకి వచ్చినప్పటి నుండి పార్టీ పరమైనటువంటి యాక్టివిటీ క్రమంగా తగ్గిపోయింది, దాని ఇంపాక్ట్ అక్కడ పార్టీలో కొన్ని కొన్ని చోట్ల స్థానిక నేతల మధ్యన ఘర్షణ, కొత్తగా చేరిన నేతలకి పాత నేతలకి మధ్యన ఘర్షణలు కానీ ఇవన్నీ ఇబ్బందికరమైన వాతావరణమైన దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అయితే అట్లాంటివి మళ్ళీ పిలిపించి మాట్లాడటం లాంటివి చేయడంలో టాక్టికల్గా వ్యవహరించడం చంద్రబాబుకి వచ్చు. అదే కాకుండా 25 జిల్లాలకి ఆయన ప్రిపేర్ అవుతుంటే ఈయన దానికి కమిటీలు కూడా అంటే అధ్యక్షులను కూడా వేసి పరేశారు, అది స్పెషాలిటీ. 25 జిల్లాలకి అధ్యక్షుల్ని నియమిస్తూ, అంటే జిల్లాలు అనలేదు ఇక్కడ, 25 పార్లమెంటరీ స్థానాలు అంటే ఆటోమేటిక్గా జిల్లా, ఎందుకంటే పార్లమెంటరీ స్థానం ఆల్రెడీ పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి చోట కూడా వేరే వాళ్ళని పెట్టారు అంటే అర్థం ఏంటి? మామూలుగా అయితే కనుక పార్లమెంటులో ఎంపీ అభ్యర్థులు అనుకుంటున్నాం, కానీ ఇక్కడ అభ్యర్థులు డిఫరెంటు, జిల్లాలు డిఫరెంటు, అంటే జిల్లాలను ఉద్దేశించినే పెట్టారనుకోవడానికి సాక్ష్యం ఏంటంటే ఏదైతే మన గుంటూరు ఉంది, గుంటూరు వచ్చేటప్పటికి ఓ పక్కన గల్లా జయదేవ్ ఉన్నారు కదా, గల్లా జయదేవ్ ఉండగానే మరొక వైపున అక్కడ శ్రవణ్ కుమార్ని అధ్యక్షుడిగా ఎంపిక చేయడం అంటే ఏంటి అర్థం? జిల్లాకి ప్రిపేర్ చేస్తున్నట్టు. అట్లాగే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా ఉంది, అక్కడ ఓ పక్కన రామ్మోహన్ నాయుడు ఎంపీగా ఉండగానే అక్కడ అధ్యక్షుడిగా కోన రవికుమార్ని పెట్టడం అంటే అర్థం ఏంటి? ఈ జిల్లాలకి ప్రిపేర్ అవుతున్నట్టే. ఇంకొక వైపును చూస్తే విజయవాడ ఉన్నారు, కొడాలి నాని ఉంటే అది కాస్త తీసుకొచ్చి నెట్టెం రఘురానికి ఇవ్వడం అంటే ఏంటి? అది కూడా ఆటోమేటిక్గా జిల్లాకి ప్రిపేర్ అవుతున్నారు అనేది. ఇక్కడ లేటెస్ట్గా 25 పార్లమెంటు స్థానాలకి 25 మంది పేర్లు ఖరారు చేశారు, వీళ్ళందరినీ కూడా పార్లమెంట్ ప్రెసిడెంట్ అని పెట్టారు ఇలా డిజిగ్నేషన్. అందులో శ్రీకాకుళం కోన రవికుమార్ అయితే విజయనగరం కిమిడి నాగార్జున, అరకు వచ్చేటప్పటికి గుమ్మడి సంజారాణి, విశాఖపట్నం పల్లా శ్రీనివాసరావు, అనకాపల్లి బుద్ధ నాగ జగదీశ్వరరావు, కాకినాడ జ్యోతుల నవీను, అమలాపురం శ్రీమతి రెడ్డి అనంతకుమారి, రాజమండ్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్, నర్సాపురం శ్రీమతి తోట సీతామహాలక్ష్మి, ఏలూరు గన్ని వీరాంజనేయులు, మచిలీపట్నం కనకళ్ళ నారాయణరావు, విజయవాడ నెట్టెం రఘురాం, గుంటూరు తెనాలి శ్రవణ్ కుమార్, నరసరావుపేట జీవి ఆంజనేయులు, బాపట్ల ఏలూరు సాంబశివరావు, ఒంగోలు బాలాజీ, అలాగే నెల్లూరు అబ్దుల్ అజీజు, తిరుపతి నరసింహ యాదవ్, అలాగే చిత్తూరు వెంకటమణి ప్రసాదు, రాజంపేట శ్రీనివాసరెడ్డి, కడప లింగారెడ్డి, అనంతపురం శ్రీనివాసులు, హిందూపురం పార్థసారథి, కర్నూలు వెంకటేశ్వర్లు, నంజాల వెంకటరెడ్డి. ఇక్కడ పార్టీకి లాయల్గా ఉన్నటువంటి ఈ దఫా చేసిన ఒక మంచి పని ఏంటంటే గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీలో ఉన్నటువంటి ఎదిగినటువంటి వాళ్ళకే ఈ పోస్టులు వచ్చినాయి. ఇప్పుడు కోన రవికుమారు గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీలోనే మమేకమై ఎదిగినటువంటి వ్యక్తే, అదే సందర్భంలో పల్లా శ్రీనివాసరావు అయినా అంతే. ఇంకోవైపున సరే జ్యోతుల నెహ్రూ గారు అబ్బాయి నవీన్కి వచ్చేటప్పటికి ఇప్పుడు యంగ్స్టర్ అనుకున్నాం, ఇంకా అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఉన్న వాళ్ళలో కొనకళ్ళ నారాయణరావు కనబడుతున్నారు, నెట్టెం రఘురాము కనబడుతున్నారు, శ్రవణ్ కనబడుతున్నారు, ఆంజనేయులు కనబడుతున్నారు, అట్లాగే అబ్దుల్ అజీజ్ కనబడుతున్నారు. అంటే సీరియస్గా పార్టీ కోసమే ఎఫర్ట్ పెడుతూ ఉండేటువంటి వాళ్ళు, ఈవెన్ నరసింహ యాదవ్ తిరుపతిది కానీ, అట్లాగే లింగారెడ్డి కడప పొద్దుటూరు గతంలో ఎమ్మెల్యే గెలిచినట్టు, ఇలాగ అంటే ఎక్కువగా సిన్సియర్ పార్టీ వర్కర్లకి ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఒకటి రెండు ఏమన్నా తేడా ఉండొచ్చును, కానీ మ్యాక్సిమం సిన్సియర్ పార్టీ కోసం కష్టపడ్డటువంటి వాళ్ళని డబ్బులతో, ఇదివరకు ధనవంతులైనటువంటి నాయకులకి ఇస్తుండే వాళ్ళు, అట్లా కాకుండా వీళ్ళల్లో చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుండి వచ్చినటువంటి వాళ్ళకి తర్వాత ఎదిగి ఉన్నారు కొంతమంది, ఇప్పటికి కూడా జనంతో కాస్త మామూలు కార్యకర్తలాగా మమేకమయ్యే వాళ్ళు ఉన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ తీసుకున్న మంచి స్టెప్ అని చెప్పచ్చు.